రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రాత్రి కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. ఎల్లారెడ్డిపేట కేడిసిసి సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు, కొనుగోలు వేగవంతం చేస్తామని, ప్రతి ధాన్యం గింజను కొంటామని అన్నారు. ఈ సమావేశంలో తీరేస నాయకులు రైతులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అకాల భారీ వర్షం వల్ల మరి రైతాంగం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా కూడా మరి 10 15 20 రోజులుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గాని ఐకేపీల ద్వారా గాని ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేస్తుందో బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి తరుణం లోపట రైతు గుండెల్లో పిడుగుపడే విధంగా ఈ అకాల వర్షం నిన్న ఏదైతే కొట్టిందో దానివల్ల రైతుకు తీరని నష్టమైనటువంటిది జరిగింది. ఈ నష్టానికి మేము ఆ నష్టాన్ని వారి నష్టాన్ని భర్తీ చేయలేనప్పటికీ కూడా వారికి మనోధైర్యాన్ని ఇచ్చి మరి ఏదైతే ప్రతి ధాన్యం గింజను కొనే విధంగా ప్రభుత్వపరంగా మేము చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి ఈ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా నిన్నటి వర్షానికి అన్నదాత యొక్క గుండె కోత మాటల్లో వర్ణించలేని పరిస్థితి అయినప్పటికీ కూడా తప్పకుండా వారికి ధైర్యాన్ని ఇస్తూ వారికి అండగా ఉంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కానీ ఐకేపీ వాళ్ళు కానీ ప్రతి ధాన్యపు గింజ తరలించే వరకు కూడా అవిశ్రాంతంగా ప్రభుత్వం పక్షాన కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడద్దు, దయచేసి మరొక్కసారి ఆరబెట్టండి, తప్పకుండా ధాన్యాన్ని తరలించే బాధ్యతను స్పీడ్గా తరలించే బాధ్యతను మేము తీసుకుంటామని కూడా ఈ రైతులందరికీ సవినయంగా మనవి చేస్తూ వారు మనోధైర్యం కోల్పోకుండా